బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కండిషన్ సప్లై అనే చుక్క పెట్టింది కాంగ్రెస్. బోనస్ విషయంలో కాంగ్రెస్ మోసం చేసినట్ట, లేక ఇచ్చిన హామీని అర్థం చేసుకోవడంలోనే లోపం ఉందా? కారణం ఏదైనా కానీ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఆడేసుకుంటున్నాయి. ఇది మోసం, ఇది దగ అంటూ ఫైర్ అవుతున్నాయి. మరి కాంగ్రెస్ వర్షన్ ఏంటి? దొడ్డు రకం పండించే రైతులకు ఎలా న్యాయం చెబుతోంది హస్తం పార్టీ? కాంగ్రెస్ చెప్పిందేంటి, చేసిందేంటి? సన్నాలకే బోనస్, మరి దొడ్డు రకానికి? మోసం చేస్తోందంటూ ప్రతిపక్షాల ఫైర్, న్యాయం చేస్తామంటూ అధికార పక్షం ప్రామిస్. ధాన్యానికి బోనస్ పై రాజకీయ రచ్చ. వరి పంటకు 500 రూపాయలు బోనస్, జస్ట్ సింగిల్ లైన్ హామీతో ఎన్నికల్లో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. వరి పండించే రైతులకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది. తాజా కేబినెట్ మీటింగ్ లో బోనస్ పై నిర్ణయం కూడా తీసుకుంది. కాకపోతే మొత్తం వరి పంటకు బోనస్ ఇస్తారనుకుంటే కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే దీన్ని అమలు చేస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్నబియ్యం కొనొద్దు అనే ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పామో చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు, సన్న ఒడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. పొంగులేటి చాలా క్లారిటీతో చెప్పారు. బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సన్న బియ్యాన్ని తగ్గించి రాష్ట్రంలోనే వాటిని పండించేలా ప్రోత్సహించేందుకు సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఈ స్టేట్మెంట్తో ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలైంది. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు చూపిస్తూ ఇందులో వరి పంటకు అని ఉందా, లేక సన్న రకాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ఉందా అని చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి సన్నాలకు మాత్రమే ఇస్తాం, మిగిలిన రకాలకు ఇవ్వం అని కాంగ్రెస్ చెప్పలేదు. అంటే ప్రతిపక్షాల డిమాండ్లో అర్థం ఉంది. అందుకే ఇది బోనస్ కాదు, బోగస్ అంటూ విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. ఇవాళ సన్నవడ్లకు బోనస్ ఇయ్యం, ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది. అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు, 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్నవడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పుని ఇయ్యాలే. తెలంగాణలో కేవలం 10% మాత్రమే సన్నరకం వడ్లను పండిస్తున్నారని లెక్కలు చెప్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ లెక్కన 80-90% వరి పండించే రైతులకు అన్యాయం చేసినట్టే అనేది హరీష్ రావు వాదన. మొత్తం వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటే 6,000 కోట్ల వరకు కావాల్సి ఉంటుంది. అదే సన్నాలకు మాత్రమే ఇస్తే 500 కోట్లు సరిపోతాయన్నారు. తెలంగాణలో ఎక్కువగా పండని సన్నబడ్లకు బోనస్ ఇస్తామనడం మోసం కాదా, రైతునోళ్లలో మట్టి కొట్టడం కాదా అని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ పార్టీ మేము సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటే నథింగ్ బట్ చేతులు ఎత్తడమే, బోనస్ మాటలు బోగస్ అయిపోయినాయి. గతంలో కేసీఆర్ గారు చెప్పిన మాటలే నిజమైనాయి. కేసీఆర్ గారు వీళ్ళు వడ్ల విషయంలో మోసం చేస్తున్నారు, బోనస్ ఇవ్వడం లేదని ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో ఈరోజు అదే మాటలు నిజమైనాయి. పండని వడ్లకు మీరు ఇచ్చేదేంది? ఆ పండే 10-20% సన్నవడ్లకు మిల్లర్లే కల్లాల్లోకి వచ్చి రైతుల దగ్గర 400-500 ఎక్కువ పెట్టి మిల్లర్లే కొనుక్కుపోతున్నారు సన్నవడ్లను. దానికి ప్రభుత్వం కొనాల్సిన అవసరం లేదు, మీరు అందులో చేసేదేమీ లేదు. వడ్లకు బోనస్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈ మాట ఎన్నికల్లో డబ్బాలు ఓట్లు పడకముందు చెప్పొచ్చు కదా, ఎప్పుడు చెప్పిండు ముఖ్యమంత్రి గారు? ఓట్లు డబ్బాలు సీల్ అయిపోయిన తర్వాత తెల్లారి మంచిగా సావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పిండు. సన్నబియ్యం పండిస్తే నష్టమని ఒకనాడు రైతులను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆసన్నాలనే పండించాలని చెప్పడం చాలా దారుణమని కామెంట్ చేశారు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్. వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు మాట మార్చారని తప్పుబట్టారు. ఈ దుర్మార్గం వల్ల రాష్ట్రంలో పంట సాగు కూడా తగ్గుతుందన్నారు. సన్న వేసేది 10-20% కూడా వేయం, అది తిండి మంది వేస్తాం, వేసినది లాస్ అవుతుంది కాబట్టి వేయం. దిగుబడి తక్కువ వస్తుంది, పెట్టుబడి ఎక్కువ వస్తుంది, ఎక్కువ రోజు ఉంటుంది, దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకుంటాను మనం. ఈయన మద్దతు ధర ఇవ్వాల్సిన పని లేదు అది. మరి అది ఆ సన్న ఒడ్డు కూడా నేను ఆ 2,700-3,000 బయట అమ్ముకున్న వాళ్ళకు కూడా మద్దతు ధర ఇస్తాను మాట కూడా అంటలేవే. వరికి బోనస్ పై ప్రతిపక్షాల రచ్చ చేస్తుండటంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది.
జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తోంది. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుగా సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీని అర్థం ముందుగా సన్న రకం వడ్లకు బోనస్ ఇచ్చి తరువాత ఆ మిగిలిన రకాలకు కూడా ఇస్తామని అర్థం వచ్చేలా మాట్లాడారు ఆయన. సన్న వడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళని 500 బోనస్ తో మొదలు పెడతామని చెప్పాం. మేము మొదలు పెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తున్నాం. సన్న ధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు, దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. దీనికి కూడా కౌంటర్ వేసింది బీజేపీ. ముందుగా సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం మొదలు పెడుతున్నామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాటలు కేసీఆర్ పలికిన సన్నాయి నొక్కుల్లానే ఉన్నాయన్నారు. సన్న దొడ్డు రకాలతో సంబంధం లేకుండా వరి ధాన్యం మొత్తానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత బూర నరసయ్య గౌడ్. దొడ్డు రకానికి బోనస్ ఇవ్వకుంటే బాక్సులు బద్దలు అవుతాయంటూ హెచ్చరించారు ఆయన. సన్నాయి నొక్కలే సన్నాలు సన్నాయి ఎక్కడ వడ్లకు 500 నువ్వు ప్రారంభించడం ఎండింగ్ ఇచ్చడం మళ్ళీ కేసీఆర్ దగ్గర నేర్చుకోవద్దు. ఇవన్నీ మీరు వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, 2200 ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొంటుంది, 500 ఇస్తారా చస్తారా మీరు డిసైడ్ చేసుకోండి. ఈ సన్నాయి నొక్కలు సన్న వడ్లు అవన్నీ స్టోరీలు చెప్తే వినడానికి తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. బోనస్ ఇవ్వకుండా మాత్రం బాక్సులు బద్దలైతాయి, ప్రజలు ఊరుకోరు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బోనస్ పై క్లారిటీ ఇచ్చారు. సన్న బియ్యానికి బోనస్ ఇవ్వాలి అనుకున్నాం కాబట్టి ముందుగా 500 రూపాయలు బోనస్ సన్నాలకు ఇస్తామని చెప్పారు. బోనస్ అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా తెల్లవారేసరికి మురుగుతున్నారంటూ కామెంట్ చేశారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుగా సన్న బియ్యానికి బోనస్ ఇస్తామన్నారు. మిడ్ డే మీల్స్ లో గానీ లేకపోతే పేదలకు ఇచ్చే రేషన్ లో గానీ దొడ్డు బియ్యం ఇవ్వటం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి అనుగుణంగా సన్నాలు పండించే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కొంత దిగుబడి తక్కువ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం అందరికీ సన్న బియ్యం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మనం బోనస్ ఇద్దామని చెప్పి ప్రాథమికంగా నిన్న కేబినెట్లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మురుగుతున్నారో మీరు చూశారు. అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోకస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు. సన్న రకానికి బోనస్ ఇవ్వడంతో ప్రాసెస్ మొదలు పెడుతున్నాం అని చెబుతున్న ప్రభుత్వం దొడ్డు రకం బియ్యానికి కూడా బోనస్ ఇస్తాము అనే మాట మాత్రం చెప్పడం లేదు. కేవలం సన్న రకం విషయంలో మాత్రమే ప్రాసెస్ మొదలు పెట్టాం అంటుంది తప్పితే రాష్ట్రంలో పండించే మొత్తం వరి ధాన్యానికి ఇదే 500 రూపాయలు బోనస్ ఇస్తామని పూర్తి స్పష్టతతో చెప్పడం లేదు. కాకపోతే వచ్చే రోజుల్లో తప్పకుండా నిర్ణయం ఉంటుంది అనే సంకేతాలు అయితే పంపుతోంది. మరి దీన్ని రైతులు ఎలా స్వీకరిస్తారో, ప్రతిపక్షాలు ఈ ఇష్యూను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.